మా భూములు ఎవరూ గుంజుకోలేదు, డబ్బులు తీసుకునే మంత్రి ఈటల రాజేందర్ కు భూములు అమ్ముకున్నాం. మెదక్ జిల్లా అచ్చంపేట గ్రామ సర్పంచ్ లక్ష్మి పొద్దున చెప్పిన మాటలేవి, ఏమైందో ఏమో గాని మధ్యాహ్నానికి లక్ష్మి మాట మారింది. తమ భూములు ఈటల రాజేందర్ లాక్కున్నారని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. పోలీసులు గూండాలతో బెదిరించడంతో భయపడి అప్పట్లో ఏం మాట్లాడలేదని చెప్తున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆరే మా భూములు ఇప్పించాలని అడుగుతున్నారు లక్ష్మి. మాది అద్రవానం చేసి ఆయన తీసుకోలేడు, ఆయన మేము పైసలు ఏమని అడగలేదు. లాక్కోలేదు, అవన్నీ వేస్ట్ మాటలు. లాక్కోలేదు, మనకు అవసరం ఉందని మనం పోయినాం, డబ్బులు తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇంకా డబ్బులు ఇవ్వనా అంటే ఏమన్నట్టు, ఎకరకు 2 లక్షల దాకా తీసుకురు, 2 లక్షల దాకా తీసుకురు. అమ్ముకున్నారు, లగ్గాలు చేస్తారు, లగ్గాలు చేసి ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకోరు. పిల్లల్ని బతకనికి అప్పు ఉంటే కట్టుకొని బయటకు పోయారు. ఇయ్యాలొచ్చి మళ్ళీ నాకు ఎక్కువ రేటు పోతుంది, నాకు ఇయ్య అంటే ఎవడిస్తాడు? ఇయ్యాలొచ్చి మాకు ఇయ్యలేదు, ఇంత డబ్బులు ఇవ్వలేడు, అందుకని మేము ఇట్లా పెట్టినాము అని అంటారు జనం. కానీ మాకు తెలియదు, ఇక ఉండే చేపిస్తున్నట్టు లేక ఎట్లా చేపిస్తారు? నువ్వు చెప్పు, నాకు చెప్తేనే చెప్తున్నాం. ఎవరైనా చెప్పండి, ఎట్లా చెప్తారు? పోయేటోళ్ళు 4 పోయిరట నిన్న సీఎం ఆఫీస్కి పోయి తెలుకొచ్చిరట. లాక్కోలేదు, ఒకళ్ళ మీద అన్యాయం చెప్పొద్దు. మరి 10 రూపాయలు లేవు, ఇట్లా అమ్మాలే నీకు అమ్మాలని గేటు కాడ పానసారం పడి అమ్మొచ్చారు సూరిబాబుకు. ఇట్లా రాయన దొరకు అమ్మీరు అట్లా ఎవరు బెదిరియలేదు. మా భూమి 3 ఎకరాలు ఇట్టల రాజేందర్ దగ్గర పోయింది, మాది గుంజేసుకున్నాడు, అందరిది కూడా అట్లనే గుంజేసుకుండేమో. మాకైతే ఇప్పుడు న్యాయం చెయ్యాలి. కేసీఆర్ రౌతులు కడీలు అవన్నీ పెట్టిండు, అన్ని దొబ్బేసిండు. పోలీసులను తెచ్చి నీకు చేపిస్తా అని అంటే మేము బుగులు పట్టినా మేము పోలేము. వాళ్ళే గుండెలు ఉన్నారు, ఆ గుండెలకు మేము బుగులు పట్టి మేము అసలుకే పోలేము వాడికి. కేసీఆర్ నువ్వే చేయాలి ఏదో ఒకటి. మాది అద్రవానం చేసి ఆయన తీసుకోలేడు, ఆయన మేము పైసలు ఇవ్వని అడగలేదు. లాక్కోలేదు, అవన్నీ వేస్ట్ మాటలు. లాక్కోలేదు, మనకు అవసరం ఉందని మనం పోయినాం, డబ్బులు తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇంకా డబ్బులు ఇవ్వనా అంటే ఏమన్నట్టు, ఎకరకు 2 లక్షల దాకా తీసుకురు, 2 లక్షల దాకా తీసుకురు. అమ్ముకున్నారు, లగ్గాలు చేస్తారు, లగ్గాలు చేసి ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకోరు. పిల్లల్ని బతకనికి అప్పు ఉంటే కట్టుకొని బయటకు పోయారు. ఇయ్యాలొచ్చి మళ్ళీ నాకు ఎక్కువ రేటు పోతుంది, నాకు ఇయ్య అంటే ఎవడిస్తాడు? ఇయ్యాలొచ్చి మాకు ఇయ్యలేదు, ఇంత డబ్బులు ఇవ్వలేడు, అందుకని మేము ఇట్లా పెట్టినాము అని అంటారు జనం. కానీ మాకు తెలియదు, ఇక ఉండే చేపిస్తున్నట్టు లేక ఎట్లా చేపిస్తారు? నువ్వు చెప్పు, నాకు చెప్తేనే చెప్తున్నాం. ఎవరైనా చెప్పండి, ఎట్లా చెప్తారు? పోయేటోళ్ళు 4 పోయిరట నిన్న సీఎం ఆఫీస్కి పోయి తెలుకొచ్చిరట. లాక్కోలేదు, ఒకళ్ళ మీద అన్యాయం చెప్పొద్దు. మరి 10 రూపాయలు లేవు, ఇట్లా అమ్మాలే నీకు అమ్మాలని గేటు కాడ పానసారం పడి అమ్మొచ్చారు సూరిబాబుకు. ఇట్లా రాయన దొరకు అమ్మీరు అట్లా ఎవరు బెదిరియలేదు. మా భూమి 3 ఎకరాలు ఇట్టల రాజేందర్ దగ్గర పోయింది, మాది గుంజేసుకున్నాడు, అందరిది కూడా అట్లనే గుంజేసుకుండేమో. మాకైతే ఇప్పుడు న్యాయం చెయ్యాలి. కేసీఆర్ రౌతులు కడీలు అవన్నీ పెట్టిండు, అన్ని దొబ్బేసిండు. పోలీసులను తెచ్చి నీకు చేపిస్తా అని అంటే మేము బుగులు పట్టినా మేము పోలేము. వాళ్ళే గుండెలు ఉన్నారు, ఆ గుండెలకు మేము బుగులు పట్టి మేము అసలుకే పోలేము వాడికి.